అసంతృప్తులను కలుపుకుని టీడీపీలో విజయం సాధిస్తానని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ అంటున్నారు. మైలవరంలో రైతుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసునని చెప్పారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటున్న వసంత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు ఉంటే మైలవరం పాలిటిక్స్ మాత్రం ఏపీలో హీట్ డ్రా చేస్తున్నాయి. మైలవరం సెగ్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థుల కోటా పోటీకి సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనూహ్యంగా టీడీపీ నుంచి కూడా అభ్యర్థి మార్పు వసంత కృష్ణప్రసాద్కి టీడీపీ నాయకత్వం సీట్ని ఖరారు చేసింది. మనతో మాట్లాడడానికి వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీరు వైసీపీ, ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా టీడీపీకి వచ్చారు. ఇప్పటి నుంచి మీ ప్రయాణం ఎలా జరగబోతుంది? మీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? మీ వ్యూహాలు ఏమిటి? అంటే నేను ఇప్పుడు సడన్గా ఏం రాలేదండి. గడిచిన ఒక సంవత్సరం నుంచి పార్టీకి నాకు గ్యాప్ ఉంది. నేను కొంత క్రియారహితంగానే ఉన్నాను. గడిచిన సంవత్సరం ఏదో యాదృచ్ఛికంగా ప్రభుత్వ కార్యక్రమాలే కొనసాగిస్తూ ఉన్నాను. 3 మాసాల క్రితమే నేను దాదాపుగా దూరం జరగటం జరిగింది. అనుకోకుండా మళ్ళా నేను తెలుగుదేశం అభ్యర్థిగా మైలవరం నియోజకవర్గంలో రావటం జరిగింది. నాకు నియోజకవర్గంలో ప్రజలతో కానీ గ్రామాలు ఇదంతా అనుసంధానం. శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా 6 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి అదేమి ఇబ్బంది లేదు. కాబట్టి తెలుగుదేశం నాయకత్వాలతో కొత్త కాబట్టి వాళ్ళందరిని పరిచయ కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నాను. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా ఈ వారంలో పూర్తవుద్ది. ఒక్కొక్కటి సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నాను. మా పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం. అంటే నియోజకవర్గానికి అయితే మీరు పాత వ్యక్తి అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ స్థానికంగా పరిచయం ఉంటుంది. కానీ ఇప్పుడు పాలిటిక్స్గా ఒక భిన్నమైన అంటే ఆపోజిట్ పార్టీకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అది చాలా కీలకమైనటువంటి సిచ్యువేషన్. రాష్ట్రం మొత్తం కూడా మీ నియోజకవర్గం వైపు ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్. అంటే అది మీ మంచితనం కావచ్చు, మీకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం ఏపీలో మైలవరంకి సంబంధించి ఎవరు గెలుస్తారన్న ఒక అంచనా కూడా హీట్ కూడా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ సంబంధించి వైసీపీ నుంచి వచ్చిన తర్వాత టీడీపీలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైతే ఇప్పుడు చెప్తున్నటువంటి నాయకత్వాన్ని కలుస్తున్నారో వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, మీ అంచనా ఎలా ఉండబో? అంటే ఇప్పుడు నేను నాకు ముఖ్యమంత్రి గారు టికెట్ అక్కడ కేటాయిస్తున్నప్పటికీ నేను కాదు అని వచ్చిన ఏకైక శాసనసభ్యుడిని. కారణం ఏంటంటే నాకు వారు తీసుకున్న నిర్ణయాలతో నేను ఏకీభవించకపోవటం. ఆ రోజే 3 రాజధానులు అన్నప్పుడే నా అభిప్రాయం పార్టీ వేదికగా ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అందరి సమక్షంలో నేను తెలియజేయడం జరిగింది. కాకపోతే మాకున్న 151 మంది శాసనసభ్యుల బలంలో నేనుండి రాజీనామా చేస్తానని బెదిరించి చేయగలిగి సాధించగలిగేదేం లేదు కాబట్టి నేను అలా నిలబడిపోయాను. 2, నేను శాసనసభ్యుడిని అయింది నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం. గడిచిన 5 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఏ ఒక్క వినతి పత్రానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా కార్యరూపం దాల్చకపోవటం, 1 కి 10 సార్లు చెప్పడం, మా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి, ఇతరత్ర దారుణమైన పరిస్థితులు ఉంటే అవన్నీ కూడా వారి దృష్టి తీసుకెళ్ళటం, ఏవి సకాలంలో ముందుకు బాగుపడటం వల్ల నేను ఆ వేదిక నుంచి పోటీ చేయడానికి ఇష్టపడక ఆ వేదికను వదిలిపెట్టి ఏమైతే నాకు నేను మధ్యలో బయటకు వచ్చి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతా, ఇతరత్ర ఆ రకంగా లేఖి రాజకీయం చేయటం నాకు ఇష్టం లేదు. వారు నాకు ఇచ్చిన మ్యాండేటు, వారితో కలిసి నేను సాగిన దూరం అంతవరకు ఇది చేశాను. రాజకీయంగా నేను విభేదించాను వారితో. రాజకీయాల్లో వారు తీసుకున్న నిర్ణయాల పట్ల నేను సంతృప్తిగా లేను కాబట్టి నేను బయటకు వచ్చానండి. నా నియోజకవర్గం అభివృద్ధికి సహకరించలేదు కాబట్టి నేను బయటకు వచ్చాను. ఇప్పుడు నన్ను ఏమైతే తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకొని రోజు అభ్యర్థిగా మళ్ళీ నిలబెట్టిందో వారిని అడిగాను. నేను ప్రధానంగా విభేదిస్తుంది అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో. ఆ సహకారం ఉంటేనే నేను రాబోయే రోజుల్లో ఇది చేస్తానని చెప్పాను. వారు దానికి అంగీకరించారు. అభివృద్ధి ప్రధాన అంశంగా నేను నియోజకవర్గంలో ముందుకెళ్తాను. అభివృద్ధి చేయడం కోసమే నేను కట్టుబడి ఉన్నాను. అంటే వసంత ఫ్యామిలీ అంటే రాజకీయాలకు కొత్త ఏం కాదు, కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు కూడా ఉంటాయి అని మీకు తెలియని ఏం కాదు. కానీ ఇప్పుడు వసంతగా వసంత కృష్ణప్రసాద్ 5 ఏళ్ళు నియోజకవర్గంలో పనిచేసిన తర్వాత కొంతవరకు వ్యతిరేకత అనేది కనిపిస్తుందా? ఆ వ్యతిరేకతకు సంబంధించి సొంత పార్టీ నేతలు అంటే మీకు గతంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ మీద కేసులు పెట్టించారు, కొంత ఇబ్బంది పెట్టారు, అప్పుడు వసంత మమ్మల్ని పట్టించుకోలేదు అన్నటువంటి ఒక అసంతృప్తి కావచ్చు, ఒక ఆవేదన కావచ్చు కార్యకర్తలో ఉంది. ఇప్పుడు అప్పుడు వాళ్ళంతా కూడా మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు, వారికి మీరు ఎలా సాటిస్ఫై చేయబోతున్నారు? అంటే ఈ ఇబ్బందులు కొన్ని చోట్ల ఉండే మాట సహజమేనండి. నేనైతే నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, తెలుగుదేశం శ్రేణులు అందరికీ తెలుసు, ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టించే మనస్తత్వం అది కాదని. కానీ కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో కొన్ని గొడవల వల్ల, ఘర్షణల వల్ల వాళ్ళు కేసులు పెట్టించుంటే అదే నేను వివరించి చెప్తున్నాను. ఆ రకంగా ఇప్పుడు దాదాపుగా
సగం గ్రామాల్లో చెప్తే ఆ నాయకత్వాలు అంటున్నారు అవునండి మీకు తెలియదు మీ దృష్టికి రాని విషయాలు అయ్యిందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు చేసుకుంటున్నారు సమన్వయం చేసుకుంటే ముందుకు సాగుతానండి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ ఒక తాటి మీద తీసుకుంటాం. మొత్తం మీద అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో నియోజకవర్గంలో వాటన్నింటిని ఓవర్కమ్ చేయడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అదేవిధంగా రైతులకు సంబంధించి ఉన్నటువంటి సవాళ్లను అధిగమించడంలో ప్రధానంగా దృష్టి సారిస్తారని చెప్పి వసంతకృష్ణ ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హైరీష్ ఐ న్యూస్.